బేడీలు పడ్డాయి। భోనగిరి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు। రీజనల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చారు। తెలంగాణలో రైతుల చేతులకు బేడీలు పడ్డాయి। భోనగిరి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు। రీజనల్ రింగ్ రోడ్ నిర్వాసిత రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకొచ్చారు। बिग टीवी स्क्रीन पर चूस्तुन्नारु चेतुलकु संकेळ्लतो कोर्टुलोकि वेल्तुन्नवारु रैतुलु रीजनल रिंग रोड निर्माणंलो भूमुलु कोल्पोतुन्नारु। सरैन परिहारं कोसमु चेस्तुन्न पोराटमे वीळ्ळकु ई परिस्थिति तीसुकोच्चिंदि। పద్నాలుగు రోజులుగా నల్గొండ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీల్లో ఉన్నారు రైతులు। గడువు ముగియడంతో ఇవాల కోర్టుకు తీసుకొచ్చారు। వాళ్ళకు సంకెళ్లు వేసి తీసుకురావడంపై సహచర రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు। ఇక ఇదే ఇష్యూకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు। పుల్లారావు, మామూలుగా పంటలు పండించే రైతులకు కేవలం తమ పోరాటం తమకు సరైన హక్కు కల్పించాలని చెప్పి వాళ్ళు చేస్తున్న ఈ పోరాటంలో వాళ్ళకు సంకెళ్లు వేసి ఇలా తీసుకురావడం పై కూడా సర్వత్రా ఒక అందరికి కోపం అయితే వస్తుంది, అసలు దీనిపై మీరేమంటారు? యాదాద్రి భోనగిరి జిల్లాలో పోలీసుల తీరుపై మాత్రం సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నాయని చెప్పవచ్చు। ఈ రోజు త్రిబులార్కు సంబంధించేసి ఆ యొక్క త్రిబులార్ సర్వేకి సంబంధించి అరేంజ్మెంట్ మార్చాలని చెప్పేసి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి రాయగిరి రైతులు అనేవారు గత కొంతకాలంగా భువనగిరి కలెక్టరేట్ ఎదురుగా వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భం అయితే ఉంది। ఇదే సందర్భంలో అంటే ఈ విధంగా నిరాహార దీక్షలు చేస్తున్న సమయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించేసి దశాబ్ది ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల గురించి మాట్లాడేందుకు వచ్చింది భువనగిరి కలెక్టరేట్ కు జిల్లా మంత్రి అయినటువంటి జగదీష్ రెడ్డి రావడం జరిగింది। జగదీష్ రెడ్డి వచ్చిన తర్వాత జిల్లా రైతులు మాత్రం అదే సమయంలో జగదీష్ రెడ్డి ఎప్పుడైతే వచ్చారో మాకు సంబంధించేసి ఈ త్రిపులార్ వెళ్ళడం వల్ల మా పొలాలని మేము కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి, చివరికి మా పొలాలకు ఉన్న కొత్తి పొలాలు కూడా మేము కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తున్నాయి, కాబట్టి ఈ యొక్క త్రిపులార్ సంబంధించినటువంటి అలైన్మెంట్ మార్చాలని చెప్పేసి కూడా రైతులు జగదీష్ రెడ్డికి విన్నవించుకుందామని చెప్పి రాగా అదే సమయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించడం జరిగింది। అయితే జగదీష్ రెడ్డి కూడా దీన్ని పట్టించుకోకుండా వెళ్తున్న వరకు రైతులు మాత్రం అతని యొక్క కాన్వాయిని అడుగున్నారు। అదే సమయంలో రైతులందరినీ కూడా అక్కడ ఉన్న రైతులందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు। ఇదే క్రమంలో దాదాపు ఒక ఉన్నటువంటి రైతులను ఒక ఆరుగురు రైతులని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది। అదుపులోకి తీసుకున్న తర్వాత వారిపై మాత్రం నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తూ వాళ్ళ మీద కేసులు నమోదు చేసిన సందర్భం అవుతుంది। అదే రోజు 14 రోజుల క్రితం వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేసి వారిని నల్గొండ జైలుకు తరలించారు। అయితే ఆ జైలుకు వచ్చిన తర్వాత 14 రోజులు రిమాండ్ అనేది ముగియటంతో నిన్న వారికి సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఆ యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించి బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది। చేసిన తర్వాత తిరిగి ఆ యొక్క రైతుల్ని ఈ రోజు జైలు దగ్గర నుంచేసి మళ్ళీ కోర్టుకు హాజరుపరిచి కోర్టు నుంచి మళ్ళీ జైలు తీసుకొచ్చిన తర్వాత విడుదల చేయాల్సి ఉండగా ఈ రోజు మాత్రం పోలీసులు మాత్రం నల్గొండ జైలు నుంచి ఆ యొక్క రైతుల్ని సంఖ్యలు వేసి మరి ఆ యొక్క కోర్టుకు తీసుకురావడానికి మాత్రము అందరూ కూడా తప్పపడుతున్న సందర్భం అయితే ఉండడం జరిగింది। ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే అదేవిధంగా
Right, thank you, Pullarao.